విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి ఈ ఓఎస్డీలు మహా ముదురులట మంత్రులు మించిపోయిన అధికారులు వైస్ ఛాన్సలర్నే నే రప్పించుకుని వార్నింగ్లు ఇస్తారట కావాలనుకున్న వారి కీలక పోస్టింగ్లు వైసీపీ భారీ అవినీతి ఆరోపణలు అయినా ఏరుకోరి ఎంచుకున్న కీలక మంత్రులు సీఎం చంద్రబాబు హెచ్చరించిన మారని తీరు నిఘా నివేదిక ఇచ్చినా పట్టించుకొని పైన పిఎస్ ఓఎస్డీలతో సర్కారు చెడ్డపేరు ఈ ఓఎస్డీల ఆట మహా ఆట జగన్మోహన్ రెడ్డి కాలంలో ఉన్న వాళ్ళని ఇప్పుడు చాలా చాలామంది మంత్రులు చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించినా పట్టించుకోవట్లేదు అట ఆంధ్రజ్యోతి బాధ ఏది మంత్రులకు సంబంధించిన ఓఎస్డీలు ఆయన బాధ అంత ఏంటంటే వాళ్ళ మాట ఇంటర్లే ఆంధ్రజ్యోతితో ఏబిఎన్ రిపోర్ట్లో వాళ్ళకి కావాల్సిన పని లేదని ఉంటే చక్క పెట్టే కార్యక్రమం ఆ ఓఎస్డీలు చేయట్లేదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటెలిజెంటు ఆయనకు మించిన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు లేడు ఆయన ఎత్తుగాళ్ళు వేరే ఉంటాయి ఆయన రాజకీయ చాణక్యుడు ఆయన అడ్మినిస్ట్రేటరు అని ఇదే పత్రిక పోగుడుతూ ఉంటుంది రోజు పాలాభిషేకాలు చేద్దాం మరి చంద్రబాబు నాయుడు గారు అంత అడ్మినిస్ట్రేటరు అంత ఎఫిషియెంట్ లీడర్ అయితే ఆయనకు సంబంధించిన మంత్రులు వైఎస్డీలని ఎవరిని పెట్టుకోవాలో తెలవనంత అసమర్థత ఉందా ఇన్ఎఫిషియెంట్గా ఉండ చంద్రబాబు నాయుడు గారు ఇలా అంటే నిజమే అనిపిస్తుంది అంటే ఆంధ్రజ్యోతి రాసిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులకు సంబంధించి వైఎస్డీలు నియమించుకునే దాంట్లో కూడా ఫెయిల్ అయిండు మంత్రులకు ఓఎస్డీలు నియమించడం అని ఫెయిల్ అయినా ఆయన ఇక ఈయన అమరావతి ఏడగడతాడు పోలవరం ఏడగడతారు రాష్ట్రాన్ని ముందుకు తీసిపోయేది ఎక్కడ ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చేది ఎక్కడ అంటే డౌటే దీన్ని బట్టి ఆంధ్రజ్యోతి చెప్తుంది ఓఎస్డీలు నిఘా నివేదికలు కూడా తెప్పించుకుని నిఘా ఉంటుంది కాడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది అన్నింటి పక్కన పెట్టి కూడా ఓఎస్డీలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఉన్న ఓఎస్డీలు వచ్చి కూర్చొని పెత్తనం చేస్తానంటే చంద్రబాబు నాయుడు గారు అసమర్థుడా అనేది ఆంధ్రజ్యోతి చెబుతుంది అసమర్థుడనే చెప్పుకోవాలా